తెలిసి అమ్మ వంగర్లో పుట్టి 8 మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. అందులో మమ్మీ 5th పర్సన్, అంటే తనకన్నా ముందు అన్నదమ్ములు ఉన్నారు. ఒక బ్రదరు ఫస్ట్, ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదరు, ఇద్దరు బ్రదర్సు. దాని తర్వాత 5వ పర్సన్ మమ్మీ. తర్వాత మళ్ళీ ఇద్దరు కమల పిల్లలు సిస్టర్సు. తర్వాత మామయ్య, వాళ్ళిద్దరు మధ్యలో, అంటే మమ్మీ తర్వాత చిన్న మామయ్య, తర్వాత ఇద్దరు కజిన్ సిస్టర్, ఐ మీన్ సారీ ట్విన్ సిస్టర్స్. సో వీళ్ళ మధ్యలో అమ్మ ఇస్ ద మెయిన్ పర్సన్. అంటే మెయిన్ చిన్నప్పటి నుంచి చూసింది అమ్మని ఒక వర్కింగ్ ఉమెన్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక యూనో తాతయ్యకి లెగసీ లాగా, ఒక అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి ఏ ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం అంటూ ఉన్నది ప్రాబ్లం లాగా అనిపించదు. సో ఏ విషయం ఉన్నా, ఓడిపోయినా, గెలిచినా, కింద పడ్డా, ఏది చేసినా అక్కడ మమ్మీకి చెప్పంగానే ఒక సొల్యూషన్ ఆల్రెడీ రెడీ ఉంటుంది. ఇంకోటి, అమ్మ ఎంత సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతారంటే పని అయిపోయేదాకా, అంటే 100 మెట్లలో 99 మెట్లు అయ్యేదాకా అసలు ఆమె ఏం చేస్తుందో మనకు తెలియదు. అంత బాగా చేసుకుంటూ వెళ్ళిపోయి అప్పుడేదో చాలా సైలెంట్గా చేస్తారు, ఇప్పుడే మొదలు పెడుతున్నా అన్నట్టు. ఆ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఏదైతే మమ్మీ చేస్తారో ఇదే బిహేవియర్ తాతలో కూడా ఉంది. ఇద్దరు తక్కువ మాట్లాడతారు, మిత భాషలు. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, పని అయిపోయేదాకా లాస్ట్ 1% ముందర మనకి ఇప్పుడే మొదలు పెడుతున్నట్టు చెప్తారు. చూస్తే అక్కడ అయిపోద్ది పని. అరే ఇట్లనగానే అట్లా ఎట్లయిపోయిన పని అనిపిస్తుంది. అంటే ప్రాబ్లం ఉన్న దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయన్నట్టు వీళ్ళు సొల్యూషన్ మేకర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ. అది నేను బాగా చిన్నప్పటి నుంచి ధైర్యంగా వాళ్ళ ఎలా అయితే సొల్యూషన్స్ తీసుకెళ్తారో అవన్నీ చాలా నచ్చేవి మాకు. ఫస్ట్లో అయితే ఏం చేస్తున్నారో ఏంటో అనుకున్నాం చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ఆ తెరేసుకుని చూసుకుంటే ఏ విషయాన్నైనా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక విజన్తో, అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నామంటే ఇది ఒక తరాలకు సరిపోవాలి, ఒక 100 సంవత్సరాలకు సరిపోవాలి, ఒక 20 సంవత్సరాలకు సరిపోవాలని ప్రతి ఒక్క ఛాలెంజ్ని అలాగే తీసుకున్నారు. తాతయ్య కానీ, తాతయ్య గురించి చెప్పడానికి అసలు జీవితం సరిపోదు, కానీ అమ్మ గురించి కొన్ని చెప్పాలి అంటే మనకి అసలు ఇంత మంచి అవకాశం రావడం ఈజ్ వెరీ గుడ్. నాకు మా అమ్మ గురించి చెప్పాలంటే తను నాకు మొదటి గురు. మొట్టమొదటి నేను అక్కలు చేసుకున్నానో లేదో గుర్తులేదు, కానీ బ్రష్ పెన్సిల్ పట్టుకుని దాంతో బొమ్మలు వేయటం అనేది నాకు బుద్ధిరిగినప్పుడు చూసింది మా అమ్మతో. ఇవాళ నేను ఒక విజువల్ ఆర్టిస్ట్ లాగా ఫస్ట్ ప్రభావితం అయింది మా అమ్మ గురించే. ఆవిడ బ్రష్ పట్టుకుని బొమ్మ వేయగలుగుతున్నారు, బ్రష్ పట్టుకుని ఈ పని చేయగలుగుతున్నారు, బ్రష్ కట్టుని ఒక కళాకారులాగా దీన్ని ఒక కెరియర్ లాగా తీసుకెళ్లే ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ నాకు అమ్మ దగ్గర నుంచి వచ్చింది. నేను చదువుకున్న టైంలో కూడా ఆవిడ నేను కెరియర్ ఇలా తీసుకుందాం అనుకుంటున్నా అంటే, నేనే ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఇంకా స్ట్రగుల్ అవుతున్న ఆర్టిస్ట్ని మళ్ళీ నిన్నెట్లా ప్రోత్సహిస్తాను, మన దగ్గర అప్పట్లో డాక్టరు ఇంజనీర్లు తప్ప ఇంకోటి లేనే లేదు, ఇంకో ప్రొఫెషన్లో మేము ఎట్లా ఎంకరేజ్ చేస్తాం నన్ను, నన్ను చూస్తున్నావు కదా లివింగ్ ఛాలెంజ్, మినిట్ టు మినిట్ మనం అన్నీ సమకూర్చుకోవాలి కదా, ఫైనాన్షియల్గా ఎంత ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి మనకి, హౌ కెన్ యూ టేక్ ఆర్టిస్ట్ యాజ్ అ ఆర్ట్ యాజ్ అ ప్రొఫెషన్ అని ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంది అప్పుడు. అండ్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ సద్గురు లాగా ఎంతోమంది గురువుగారులు ఉన్నారు, అందులో మమ్మీని ఫాలో చేసిన స్పిరిచువల్ గురువ్స్ ఉన్నారు. అందులో మమ్మీని ఒకసారి డిస్కషన్ అవుతుంటే, ఎందుకమ్మా ఇంత టెన్షన్ అవుతున్నావు, రేపటినాడు నువ్వే 1000 మందికి అన్నం పెడతావేమో అంటే, అరే ఉద్యోగం చేస్తున్న ఆవిడకి 1000 మందికి ఎలా అన్నం పెడతారు, హౌ కెన్ షీ డూ అని అనుకున్నాం. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ డేస్ ఆవిడకి ఆలోచన వచ్చింది, నేను ఇండివిజువల్గా ఒక ఆర్టిస్ట్ అవుతే నా గ్రోత్ ఇండివిజువల్గా ఒక ఎంఎఫ్ఎఫ్ సేన్ లెవెల్లోకి ఆర్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లాగా అవ్వచ్చు, ఏ పికాసో లాగా వరల్డ్ ఫేమస్. కానీ నేను ఒక ఉపాధితో పాటు ఒక కాలేజ్ ఆర్ట్ కళాశాల పెడితే 100 మందికి అన్నం పెట్టి 1000 మంది పిల్లలు బయటికి వెళ్తారన్న ఆలోచన ఆలోచించారు ఇన్ హర్ టైం. ఎంతమంది అలాంటి అవకాశాల గురించి ఆలోచిస్తారు. నా స్కూల్ టైంలో ఫస్ట్ ఆర్టిస్ట్ లాగా ప్రొఫెషన్ కావాలన్నప్పుడు నా 2nd క్లాస్లో నేను ఒక కాంపిటీషన్ ప్రైజ్ వస్తే అందరికీ చెప్పుకున్నాను. అప్పుడు అమ్మ అన్నది చెప్పుకోవడం కాదు, రాజయ్య గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, నీకు సిద్దిపేటలో వెళ్ళి ఆయన దగ్గర నుంచి తీసుకుంటే నీకు ఆశీర్వచనం వస్తుంది. అంటే ఈవిడ కళాకారుడే కదా, మా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలనుకుంటే ఎదుటి మనిషిని ఎంత గౌరవించాలి, అదే ఒక ఆర్టిస్ట్ని ఇంకెంత గౌరవించాలని నా 2nd క్లాస్లో పాస్ అయ్యి 3rd క్లాస్కి వస్తున్న వెకేషన్లో నాకు అర్థం. అప్పుడేంటో అర్థం కాలేగానే అమ్మ చెప్పింది ఓకే, మా అమ్మలాగా ఇంకా బొచ్చడం మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం మంచి రెస్పెక్ట్, అంటే ఒక పొలిటీషియన్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక డాక్టరు, ఒక ఇంజనీర్కి ఎట్లయితే మనం రెస్పెక్ట్ ఇస్తామో అట్లా ఇవ్వాలి వీళ్ళు సంథింగ్ డిఫరెంట్ అన్నది నాకు అప్పటి నుంచి అర్థమైంది. అండ్ ఆ రోజు వెళ్ళి నేను ఐ థింక్ 55 రూపాయలు 70 రూపాయలు ఉండే
అది నాకెంత గొప్ప అంత డబ్బు ఏం చేసుకోవాలని చెప్పి అది తీసుకెళ్ళి ఫస్ట్ టైం బ్యాంక్ ఓపెన్ చేసి అందులో నా పేరు మీద అకౌంట్ పెట్టుకొని అంటే ఈ చిన్న చిన్న జ్ఞాపకాలు ఎందుకు చెప్తానంటే అమ్మ మాకు గురువులాగా టీచర్లాగా ఒక ప్రొఫెషన్ని ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది మాకు తెలియకుండానే ఒక ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానీ వాళ్ళ వ్యక్తిత్వంగా వాళ్ళు ఉండే ప్రొఫెషన్ని ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి విత్ హ్యూమానిటీ అన్నది ఆవిడ దగ్గర నుంచి చిన్న చిన్నగా నేర్చుకున్నాను. చిన్నప్పుడు మేము వెళ్ళే ప్రతి కాంపిటీషన్కి నేను పెద్దగా చదువుకోలేదు ఎక్కువగా, ప్రతిసారి అయితే హెల్త్ ఇష్యూనో లేకపోతే ఎట్లా డుమ్మా కొట్టాలి, మ్యాథ్ క్లాస్ మనకి ఎక్కట్లేదు, సైన్స్ క్లాస్ ఎక్కట్లేదు అని చెప్పి ఐ వాజ్ జస్ట్ అన్ యావరేజ్ పర్ఫార్మర్. అప్పుడు ప్రతి కాంపిటీషన్ కావడం ఉద్యోగానికి వెళ్ళి లీవ్ తీసుకుని 1 అవర్ బిఫోర్ నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి ఆ కాంపిటీషన్లో పర్ఫామ్ చేయించేది. అండ్ ఎప్పుడు ఒకే మాట చెప్పేది, యూ డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హార్ట్, ఇష్టంగా చేయి నువ్వు పని, నీకు అది కష్టంగా అనిపిస్తుందంటే నువ్వు ఎవరికోసం చేస్తున్నావు, నీ మనస్సాక్షితో నువ్వు చేసే పని మనసు పెట్టి చేసినప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ తన దగ్గర నుంచి కూడా ఏ పని చేసినా ఫుల్ 100% ఆవిడ అందులో కేంద్రీకరించి ఆ పని చేస్తారు. ఒకటి ఏదైనా పని టేకప్ చేస్తే దాని అంత చూడందు వదలరు, దేర్ ఇస్ నో గివ్ అప్. మనకి స్పోర్ట్స్లో ఎట్లయితే పడి లేస్తామో అలా ఆవిడ ఎన్నోసార్లు జీవితంలో పడి లేవడం చూసాను తప్ప ఎక్కడా గివప్ చేయటాలనేది నేను చూడలేదు. ఇప్పుడు మనం పని చేస్తున్న వాళ్ళని చేసుకుంటూ వెళ్ళినప్పుడు సక్సెస్ దానికి అదే సక్సెస్ఫుల్గా అవుతుంది కదా. వీఆర్ నాట్ ఎయిమింగ్ ఫర్ సక్సెస్ బికాస్ వీఆర్ ఆల్ హార్డ్ వర్కర్స్. ఈ ప్రొఫెషన్లో ఉన్న టీచర్స్ కానీ అమ్మలాంటి గురువులు కానీ వీళ్ళు ఏమైనా పని చేస్తారు దాని రిజల్ట్ గురించి ఆలోచించరు, ఎందుకంటే వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు సర్వం ఫోకస్ అక్కడ పెట్టినప్పుడు, ఆల్ ఎనర్జీస్ పెట్టినప్పుడు, చేసే పని మంచిదైనప్పుడు సక్సెస్ ఎక్కడికి వెళ్తుందండి? తప్పకుండా వస్తుంది. నాయకత్వ లక్షణం లేకపోతే ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు ఎలా భరించి ఉంటుందని మీకు లివింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఈ కళాశాలలు 30 సంవత్సరాల తర్వాత ఇవాళ చెప్పడానికి ఎంత పరిశ్రమ చేసి ఉంటారు అమ్మను నాన్న. అందులో తను ఒక కెరియర్లో ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ లాగా ఒక చిన్న ఉద్యోగంతో గవర్నమెంట్ పోస్ట్లో మెల్లిమెల్లిగా చేసుకుంటే ఇంకా పర్మనెంట్ కూడా కాని టైంలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి 100 మంది చేయాలంటే ఇది ఒక నాయకత్వ లక్షణం కాకపోతుందా? ఇప్పుడు అలాంటి ఆలోచన లేకపోతే సంథింగ్ డిఫరెంట్. అంటే ఒక లీడర్ ఎప్పుడైనా పొలిటికల్ లీడర్ అవ్వచ్చు కానీ ఈవిడ జీవితంలో పెద్ద లీడర్ అయ్యారు. మాకు ప్రతి సాడ్ స్టోరీతోటి ఒక విన్నింగ్ స్టోరీ ఆవిడ దగ్గర నుంచి ఎదురుపడే ధైర్యం భయం తెలియకుండా ఎలా పెరిగామంటే ఆవిడ పెంపకంలో ఇలా పెరిగాం. ఎప్పుడు వెనకకు తిరిగి చూడలేదు దేనికి, ఎందుకంటే ఈ కళాశాలల్లో ఆర్ట్ కళాశాల పెట్టడం అనేది ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఇండియాలో కళాశాలల్లో ప్రొఫెషన్స్లో ఆర్ట్ అనేది చాలా హీనంగా దీనంగా చూస్తాం. అందులో ఇంకా 24 కళలు, మా అబ్బాయి యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, మా అమ్మాయి డైరెక్షన్ చేయాలనుకుంటుంది, మా అమ్మాయి డాన్సర్ అవ్వాలనుకుంటుంది, మ్యూజిషియన్ అవ్వాలనుకుంటుంది, కళాకారులు అని అంటే చాలా చిన్న చూపు. ఇదే మీరు ఏ యూరప్కో లేకపోతే ఇంకా యుఎస్కో వెళ్తే మీరు ఒక కళాకారుని అంటే శాస్త్రాంగ నమస్కారాలు పెడతారు. కళకిచ్చే గొప్పతనం అది ఒక మన తెలుగుతనంలో కానీ ఇండియాలో కానీ ఇంకా అంత రాలేదు. అట్లీస్ట్ ఇప్పుడున్న తరంలో జనాలు సరే ఇది ప్రొఫెషన్లో తీసుకో, పిల్లలకి ఏదో నచ్చింది కదా చెయ్యి అంటున్నాము తప్ప యాజ్ పేరెంట్స్ వాడికి ఎందుకు నచ్చుతుంది, వాడు అందరికన్నా భిన్నంగా ఏం చూస్తున్నాడు అన్న కోణాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అది కొంత మటుకు చెప్పాలి మనం, ఎందుకంటే వాడు ఏదో డిఫరెంట్గా ఎందుకు ఆలోచిస్తున్నాడు అండి, ఎందుకంటే వాడికి ఒక ఇన్నర్ టాలెంట్ ఉంది, దాంతో వాడికి ఆనందం సంతోషం సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది మనం ప్రోత్సహించాలి పిల్లల్ని. 100కి 100 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎవరన్నా తెచ్చుకుంటారండి, జీవితంలో నేర్చుకోవాలి కదా పాఠాలు. అది నాయకత్వ లక్షణాలు అమ్మకు అక్కడే పడింది బీజం. ఆవిడ 1991లో సంస్థ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ప్రతి వాళ్ళు అన్నారు ఆర్ట్ కాలేజ్ స్టార్ట్ చేస్తావు అమ్మ నువ్వు, ఒక బ్యాచ్ అయిపోగానే బంద్ చేస్తావు నువ్వు చూడు, దాని నుంచి ఏం రెవెన్యూ వస్తుంది అన్నారు. ఆవిడ రెవెన్యూ కోసము డబ్బులు 4 సంపాదించాలన్న పరిస్థితి కాదు. ఆవిడ స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్కే తాతయ్య ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇక్కడ సక్సెస్ ఎందుకు చెప్తున్నానంటే తాతయ్య ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కాలేజ్ వచ్చి ఉంటే గొప్ప కాదు. అప్పుడు ఎలాగైనా ఆయన పేరుతో నడుస్తున్నాను, మీరు ఏమైనా పవర్లో పాల్ షీ నెవర్ డిడ్ దట్. ఎప్పుడు ఆవిడ ఒక సింగిల్ ఆర్మీ లాగానే పనిచేశారు. తాతయ్య కూడా ఆయన పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కడ ఏ కాన్స్టిట్యుయెన్సీలో కానీ ఎక్కడ ఆయనకి ఎటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చినా దాన్ని మంచిగా సంస్కరించుకుని వెళ్ళారు తప్ప ఆయన. ఆఖరికి జైలర్ పొజిషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఒక స్వయం ఉపాధి కావాలి, ఒక కాన్సిక్వెన్స్తో వాళ్ళు బాధపడి ఒక మిస్టేక్ చేసి జైల్లోకి వచ్చినందుకు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలోనూ ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోని ఎస్పెషలీ చక్కదిద్దారు. దేశానికి నా భూతో నా భవిష్యత్తు ఒక 50 సంవత్సరాలు గుర్తుపెట్టుకునే అంత బాగా చేసిన ఆయన గురించి ఇవాళ తాతయ్య మళ్ళీ పుట్టారన్న ఫీలింగ్తో మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఆవిడ 16 సంవత్సరాల నుంచి ఎంత బాధపడి ఉంటారు, మంచో చెడో ఏదున్నా
తండ్రి గురించి ఆవిడ లెగసీని కంటిన్యూ చేయాలంటే ఇంతకన్నా అవకాశం ఒక న్యాయకత్వాలకు ఎందుకు ఉండదు. ఇలాగే మళ్ళీ నెక్స్ట్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఫార్మసీ కాలేజ్ అన్నారు. అప్పటికి ప్రైవేట్ కాలేజ్ ఫస్ట్ మందే. ఏంటమ్మా ఆల్రెడీ నువ్వు ఫైన్ ఆర్ట్స్ చేసావు, సో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ పెట్టావు, బాగుంది నీ ప్రొఫెషన్ అని. ఫార్మసీ సైన్స్కి సంబంధించి మీకేం తెలియదు కదా, సో సైన్స్లో ఎవరైనా మెడికల్ కాలేజో నర్సింగ్ కాలేజో లేదా ఇంకేదో కాలేజో పెట్టాలనుకుంటారు కదా, అప్పుడు అది ఎందుకు చేయలేదు మీరు అని అంటే, నాకు ఫార్మసీకి సంబంధించి తెలియదండి, అదొక నెక్స్ట్ ప్రొఫెషన్ అవుతుందని చెప్పి దాని నుంచి ఆవిడ ఓకే అని చెప్పారు. అండ్ 26వ సంవత్సరంలోకి వచ్చాం మేము. దాని తర్వాత అసలైన గమ్మత్తు, ఇంజనీరింగ్ ఫ్యాషన్లో ఉండి ఇంజనీరింగ్ అనే పెద్ద ప్రొఫెషన్ మీద ఒక బూమ్ నడుస్తున్న టైంలో, బ్యూటిఫుల్ 90s or mid-90s, పీపుల్ వేర్ లాఫింగ్. ఆర్కిటెక్చర్ పెడతారమ్మా, ఈసారి అయితే గ్యారంటీగా మీరు మూసేసుకుంటారు ఫస్ట్ బ్యాచ్. అది పెట్టే ముందు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాళ్ళని తప్ప, ఎందుకంటే మమ్మీ చేస్తున్నారు దుంకేస్తారు, ఆవిడ ఎలాగైనా విజన్ చూస్తారు, చూసే చేస్తారు. ఈ ఈ కాన్ఫిడెన్స్ గట్టిగా మాకు ఉండేది, పడ్డాలు వేస్తా ఉన్న ధైర్యం కూడా ఉండేది. సో మమ్మీ తప్పు చేసినా రెక్టిఫై చేసుకుంటుంది, ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ తెలుసు కదా మనకి. అలా ఆర్కిటెక్చర్లో వచ్చినప్పుడు ఇవాళ అది కూడా 26 ఇయర్స్. సో ఇలా ఒక న్యాయకత్వ పొజిషన్లో ఆలోచిస్తే ఆవిడ ఇంతకన్నా ఇంక గొప్ప గొప్ప విషయాలు చేయాలని, దేశానికి చేయాలని, అంటే ఒక కాలేజెస్ని నిలపడం కానీ దాన్ని తీసుకోవాలన్న పరిశ్రమలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఒక లీడర్కి ధైర్యం ఉంటుంది, వాళ్ళని వేల మందిని ప్రభావితం చేసే గట్స్ ఉంటాయి, దాంతోపాటు ఆ ఫ్లోలో వెళ్తారు. ఈ క్వాలిటీస్ ఆవిడకి లేకపోయి ఉంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఎలా చేస్తారు? ఎన్జిఓ సంస్థని తాతయ్య స్టార్ట్ చేసింది, కాపాడుతున్నారు, వికలాంగులు కాపాడుతున్నారు, బిలో పావర్టీ లెవెల్లో ఉన్న స్కూల్ని ఓపెన్ చేశారు. అంటే ఆవిడ ఉద్దేశపూర్వం ఎప్పుడు సర్వీసే ఉంది తప్ప కమర్షియల్ కాదు. అంటే సొసైటీ కింద ఉన్న స్కూల్ని కేవలం కూలీ చేసుకున్న వైట్ కార్డ్ హోల్డర్స్ కానీ, అది కూడా లేని ఫెసిలిటీ వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని మేము ఒక 3 గంటలు ఇక్కడ చదివిస్తాము, క్లీన్ శానిటైజ్ అయ్యి సరిగ్గా ఒక స్నాక్ ఇచ్చి స్కూల్ డ్రెస్లు ఇచ్చి చదువు అనే ఇంపార్టెన్స్ ఇస్తామంటే కూడా ఆ క్యాన్వసింగ్ చాలా పెద్ద ఛాలెంజింగ్ అండి. లేదమ్మా మాతో పాటు తీసుకెళ్తామని చెప్పులు కొట్టాడు, లేదమ్మా ఏం పర్లేదు ఇంట్లోనే పడేస్తామని ఊర్లో పడేస్తామని ఎంతో కష్టమే చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో చదువు గురించి చెప్పాలంటే. ఇవాళ దాదాపు 400-500 పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారంటే ఇది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ వస్తాయి, ఎన్నో కార్పొరేట్ స్టాండర్డ్స్ అన్నీ వస్తాయి. ఇవాళ గర్వంగా చెప్పుకోవాల్సింది ఆవిడ చేసిన ప్రతి ఒక్కటి 20-25 సంవత్సరాలు నిండుకున్న కాలేజీలు ఎంత మంచి పేరు తెచ్చాయి ఆవిడకి. ఇండియాలోనే ఒక్కొక్కళ్ళకి 1, 2 అంటే ఆవిడ సౌత్ ఏషియాలోనే టాప్ కాలేజెస్ కిందకి తెచ్చారంటే ఒక లీడర్ క్వాలిటీ అనేది మనం అస్సలు వెనకాడద్దు. అండ్ గొప్పగా ఆవిడకి ఆ లీడర్ క్వాలిటీ తాతయ్యతో ఆ జీన్స్ వచ్చింది కాబట్టే ఇవాళ ఆవిడ సక్సెస్ గురించి మేము చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. అండ్ ఆవిడ వంతు మేము చెప్పాల్సింది ఇది, ఇంకా ఎంతో చేయాలి అండ్ దేశానికి ఇప్పుడు చేయాల్సి. పీవీ తాత చిన్నప్పటి నుంచి మాకు తెలిసినప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులప్పుడు మేము తప్పకుండా వెళ్ళేవాళ్ళం. అలాగే తాతకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ ఫస్ట్ కాల్ వచ్చేది వాణెక్క. ఇంకో విషయం ఏంటంటే అందరికీ మా అమ్మ వాణెక్క అవుతే తన సొంత కూతుర్ని కూడా ఆయన వాణెక్క అని పిలిచేవారు. అంటే ఒక అక్క రూపంలో, ఒక తల్లి రూపంలో, ఒక కూతురు రూపంలో ఆయన ఎప్పుడు చూసుకునేవారు. అండ్ ఈవిడ కూడా ఒక సిస్టర్ లాగా, ఒక యూనో మంచి కొడుకుని ఎలా చూసుకోవాలో అంతకన్నా బాగా చూసుకునేదాన్ని. మరి ఆ ఫీలింగ్ ఇంకెవరికీ లేదా? మిగతా ఏ కూతుర్ల పేరైనా పేరు పెట్టి పిలుస్తారు తప్ప ఇలా ఈ క్లోజ్నెస్తో పిలవలేదు ఎప్పుడు. అది మేము ఎప్పుడు ఆలోచించాం, అక్క ఏంటి అక్క ఏంటి, వాణెక్క అంటారు అందరూ, బాగానే ఉంది, కూతురుని కూడా అక్క అంటాడు ఏంటి అంటే ఇట్ వాజ్ సో అమేజింగ్ ఫర్ అస్. ఆవిడేమో బాపు అనడం, ఈయనేమో అక్క అనడం, ఇది ఇది ఒక వింత వే ఆఫ్ టెలింగ్. అది మాకు ఎంతో నచ్చేది. అంటే వీళ్ళకి ఎంత క్లోజ్నెస్ ఉంటే, ఆవిడ ఎంత బాధ్యతగా ఆయన్ని చూసుకుంటే ఇలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి. సో అదే యూనిటీతో పాటు తాతయ్య ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ వచ్చారో అందరితో కూర్చొని చెప్పారు, ఇదేదో గవర్నమెంట్ నాకు ఒక పోస్ట్ ఇచ్చారు, ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, నేను బాధ్యత నెరవేర్చుకోవాలి కాబట్టి నేను సన్యాసం తీసుకుందాం అనుకున్నవాడిని వెళ్ళి స్పిరిచువల్ క్లాసెస్ చెప్దాం అనుకున్నాను, ఇదేదో వచ్చారు జాబ్ అన్నట్టు చాలా ఈజీగా చెప్పారు. యూజువల్గా మేము ఇంకేదో గొప్పగా చెప్తారేమో అనుకున్నాం, అది అంతే ఈజీగా తీసుకొని అమ్మ ఆ రోజు నుంచి ఆయన ఉన్న త్రూ అవుట్ టైంలో ఆయన టైంకి అన్నీ అందజేసి ఏ కంట్రీకి వెళ్ళినా ఎలా తింటారో ఏంటో అని అకంపెనీ చేసి యాజ్ అ ఫస్ట్ లేడీ ఆవిడ అన్నిటికీ అడ్రస్ చేసి ఆయన చిన్న పిల్లాడిలాగా ఒక సొంత కొడుకులాగా చూసుకున్నారు. ఈ రిలేషన్షిప్లో ఇంత క్లోజ్గా మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు కదా, బట్ ఫార్చునేట్లీ ఆవిడకి మంచి టైం దొరికినప్పుడు అండ్ అన్నీ అనుకూలంగా ఉండేసరికి మ్యాక్సిమం, అంటే మిగతా పిల్లలు కూడా చేశారు బట్ సొంత కొడుకులాగా, అంటే 3 ఆడపిల్లలు మేము,
సో ఆవిడకి ఎవరు పిల్లలు ఎవరు పెద్ద అన్నది లేదు, అంతే బాగా చూసుకునేవాళ్ళు. సో షీ హ్యాడ్ అ గ్రేట్ రెస్పాన్స్ టువర్డ్స్ తాతయ్య. అండ్ ఇంకోటి, తాతయ్య మిగతా తల్లిదండ్రుల్లాగా కాకుండా అమ్మ కళాశాలలో పెట్టకముందు, తను కాలేజ్ నుంచి ప్రొఫెషన్స్కి వచ్చినప్పుడు, తను ఒక సితార్ ప్లేయర్లో ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు, మ్యూజిక్ క్లాస్లో వెళ్ళి జాయిన్ అయినప్పుడు ఆయన ఎన్కరేజ్ చేశారు. అండ్ ఆవిడ వాయిస్తూ ఉంటే ఆయన పక్క నుంచి వినేవాడు, బాగుంది అని చెప్పేవారు అండ్ ఎన్కరేజ్ చేసేవారు. తను ఫస్ట్ ఎగ్జిబిషన్ చేసినప్పుడు కూడా ఆయన మినిస్ట్రాలో ఉన్నప్పుడు ఆయన తెలిసిన సిబ్లింగ్స్, ఆయన తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా రే మరి బయటి ఎగ్జిబిషన్ కర్రీ ఆవా అని చెప్పి పిలిచి మంచి రివ్యూ ఇప్పించి అండ్ దగ్గరుండి మొత్తం కార్యక్రమం అయ్యేదాకా చూశారు. ఆ టైంలో ఆలోచించండి, ఒక టీనేజ్ అమ్మాయి ఓ ప్రొఫెషన్లో తీసుకోవడమే గొప్ప. ఆవిడ ఎగ్జిబిషన్ సోలో చేసినా, గ్రూప్ ఎగ్జిబిషన్ చేసినా, సోలో ఎగ్జిబిషన్స్ ప్రత్యేకంగా ఒక తండ్రి పక్కన ఎంకరేజ్ చేస్తున్నారంటే అది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఈరోజు కూడా మనం ఏమైనా షో చేయాలంటే మన పేరెంట్స్ కన్నా ఎక్కువ ఇంకెవరు విమర్శించే వాళ్ళు ఉండరు. విమర్శిస్తే మంచిదే, కానీ ఎన్కరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ తరానికి కూడా? ఆ గొప్ప విషయాన్ని నేను తాతలో ఉన్ను వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉంది. సో వాళ్ళ ఒకళ్ళకొకళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నా అంతే మెయింటైన్ చేసుకున్నారు చాలా. అండ్ నాన్న కానీ తాత కానీ అసలు వాళ్ళ ఆలోచనలు కానీ, తాతయ్యతో పాటు అమ్మమ్మ రిలేషన్షిప్స్ ఎలా అంటే, నాకు తెలిసి అప్పటికే అమ్మమ్మ లేరు కాబట్టి ఈవిడ షీ టుక్ రెస్పాన్సిబిలిటీ. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు వాణిక వాణిక అసలు మాకైతే చాలా ఎంజాయింగ్ ఉంటుంది. అండ్ చాలా కేర్ తీసుకునేవాళ్ళు. అండ్ ఆవిడకి ఇంటర్నేషనల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా తీసుకెళ్లారు, రష్యాకి తీసుకెళ్ళి ఇంకప్పుడు పవర్లో రెడ్జెస్ మినిస్టర్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలా వెళ్తున్నాను వస్తావా అని చెప్పారు, తీసుకెళ్ళిపోయారు. తన్నే తీసుకుని వెళ్ళి అంటే ఒక కోణంలో ప్రొఫెషన్తో పాటు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావాలని తెలిసి తెలియక కూడా బాగా ఎక్స్పోజ్ చేశారు ఆవిడని. అండ్ ఆవిడ లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా తెలిసో తెలియకోనో ఆవిడ కూడా ఇన్బిల్ట్ అయ్యింది. లేకపోతే ఆయన ఫ్యామిలీలో ఉన్న అక్క చెల్లెలు అన్నదమ్ముల మధ్యలో చూసుకుంటే ఎవ్వరూ ఇంత సైలెంట్ మేకర్స్ కాదు, ఎవ్వరూ మితభాషినితో పాటు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళ విధానం వేరు, వాళ్ళ బాండ్ వేరు. బట్ అమ్మను తాత బాండ్ ఎస్పెషలీ నా చిన్నప్పటి నుంచి చూసింది కొంచెం వేరుగానే ఉంటుంది. దూరంగా ఉండడం అంటే బాధ ఉందని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఆయన అంత పెద్ద జర్నీ చేసిన పార్టీ నుంచి ఆయన జీవితం ఎండ్ అయినప్పటికీ ఒక తల్లిగా ఒక కూతురులా ఆయన బాధను చూసిన అమ్మ నాకు అనిపిస్తుంది సమయం వచ్చినప్పుడు కావాల్సిన సర్వీస్ చేద్దామని అనుకున్నారేమో అనిపిస్తుంది. దేశానికి ఆవిడ అవసరం కానీ, స్టేట్కి ఆవిడ అవసరం కానీ, ఎప్పుడైతే ఆవిడ ఆ బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారో ఆ టైంలోనే ఆవిడ అవైలబుల్ ఉంటారని నాకు అనిపిస్తుంది. లేకపోయింటే పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలన్నా, దేశానికి పనిచేయాలన్నా అప్పుడే వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పటివరకు ఆగారంటే దానికి ఏదో ఉంటుంది కదండి, బరువు బాధ్యతలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు దేశం కోసం చేయడానికి ఆవిడ రెడీగా ఉన్నారు, అవకాశంతో వచ్చినప్పుడు నో అని అనలేరు కదండి. ఎందుకంటే వీళ్ళకి ఏ ప్రాబ్లం ముందుకు వచ్చినా సాల్వ్ చేయడం వచ్చు, దాని గురించి ఎక్కువ తక్కువ ఆలోచించడం, ఎవరేం చెప్పారు ఏం చేశారు, పాతది ఏమైంది, ముందే అవుతుంది రేపే అవుతుంది, ఈ ప్రజెంట్లోనే పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అందుకే నాకు తెలిసి, ఎందుకంటే ఇవి ఎస్ అన్నప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను కాబట్టి, నెక్స్ట్ ఐ హావ్ టు టేక్ అప్ దిస్ అండ్ గెట్ ఇట్ డన్ అన్న ఫీలింగ్లో ఉన్నారు తప్ప, ఇవన్నీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సనే చేయగలుగుతారు, ఇంకెవరు చేయలేరు. మనిషి గురించి తెలిస్తే కదా లోతు, బావిలో దుంకితే బావి ఎంత లోతుందో తెలుసు, సముద్రంలో ఎంత లోతుందో మీరు ఎంత దూరం నుంచి దుంకుతే తెలుస్తుంది కదా, ఒడ్డును కూర్చొని అంటే ఏమొస్తుంది, అంతే కదండి. ఇప్పుడు ఒడ్డున నుంచి మీరు నేను చూస్తున్నాం, నేను అమ్మను ఎంత దగ్గర నుంచి చూశానో మీరు అంతే దూరం నుంచి చూశారు. రామానంద తీర్థ దాంట్లోనే ట్రస్ట్, అది మెమోరియల్ కమిటీ ఉన్నది, అందులో ఆవిడ చేసిన సేవ అప్పుడు తాత చనిపోయినప్పుడు ఆ టైంలో వాళ్ళు కొంతమంది సీనియర్ సిటిజన్స్ వచ్చి పిలిచారు, పిలిచినప్పుడు ఆవిడ టేకప్ చేద్దామని వెళ్ళారు. అప్పుడు ఆవిడకి ఏమీ తెలియదని చెప్పి పివి గారి కూతురన్ని మినిమం గౌరవమే తప్ప, మళ్ళీ అక్కడ ఆవిడకి కురుక్షేత్ర యుద్ధంలో అయినంత అవమానాలు ఫైట్స్ అయినాయి. కేవలం ఇవాళటి వరకు ఆ రామానంద తీర్థ బతికేదే ఆవిడ పేరు మీద. ఆవిడ ఎన్ని కావాలో ఆయన విజన్స్తో వికలాంగులకి, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి ప్రతి మంత్ ఒక యాక్టివిటీ చేసేవాళ్ళు. ఆ యాక్టివిటీని 13 మంత్స్ 14 మంత్స్కి మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు. సో దాట్ వెనకబడ్డ కులంలో ఉన్నవాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు, వికలాంగులు, వీళ్ళందరికీ ఒక స్వయం ఉపాధి కావాలని షార్ట్ టర్మ్స్ పెట్టేవాళ్ళు, సమ్మర్ క్యాంప్స్ పెట్టేవాళ్ళు, చదువు గురించి అవగాహన చెప్పేవాళ్ళు. ఇప్పటికీ అక్కడ ఎంత లైవ్లీగా ఉంటుందంటే అసలు తాత కూర్చొని ఏమైనా చేయమన్నారా అన్నట్టు అనిపిస్తుంది. ఆ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ తాత డైరెక్షన్లో అమ్మకి చెప్పినట్టుగా ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరు అక్కడ పని చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు ఎప్పుడు చూసినా కానీ. ఆయన పోయినారంటే ఇప్పటికీ నాకు ఢిల్లీలో ఉన్నారంతే అని
ఆయన పోవడమేంటి అలాంటి ఫీలింగే నాకు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఆయన చూడలేదు లాస్ట్ రైస్ అండ్ లక్కీ దాట్ నేను ఆయన అలా చూడలేను. కానీ వీళ్ళిద్దరు కలిసి ఇంకా పనిచేస్తారనిపిస్తుంది. తప్పకుండా తప్పకుండా నేను నేర్చుకోలేదు. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాక నా చిన్నప్పటి నుంచి చూసిన మా అమ్మకి తప్పకుండా చేస్తానండి. చెయ్యలేరు అనుకున్నప్పుడు ఇంత తక్కువ సమయాన్ని ఎలా చేస్తానంటారు? ఇప్పుడు ఇంత అనుభవం ఒక 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మంచి చెడు చూసిన మనిషి ఒక చిన్న టైంలో నేను చేయగలను అని ఎలా అంటారు? అనుభవం అనేది ఉంటుంది కదండి. ఒక 68, 69 69 సంవత్సరాలు ఆవిడ జీవితాన్ని ఏలేసి పక్కన పెట్టి మరీ చూశారు కదా. అండ్ ఆవిడ ధైర్యమే ఆవిడ పని. వెరీ ఎనర్జెటిక్, వెరీ కన్జర్వేటివ్, వెరీ యునో వెరీ వెరీ థింకింగ్ ఓరియంటెడ్. ఇప్పుడు ఈ నిమిషం గురించి చూస్తారు, ఈ రోజు ఏంటి అని చూస్తారు. విజన్ మాత్రం 20 సంవత్సరాలకు ఉంటుంది, 30 సంవత్సరాలకు ఎలా ఉంటుందని. ఇంకా తను తీసుకున్న ఈ కాలేజెస్ అన్నీ కూడా 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనాలు చూస్తున్నారు, దాని వాల్యూ గురించి చూస్తున్నారు. అప్పుడు చూసినప్పుడు విజనరీ ఇంపార్టెంట్ కదండి. ఆ టైంలో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు నాట్ సో స్పోకెన్ సబ్జెక్ట్స్ వాటిని ఒక విధానంలో తీసుకొచ్చి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ ప్రొఫెషన్ లాగా తీసుకురావడం అంటే ఎడార్లో మనం బాయ్ దొవినట్టు ఉంటుంది. అలా ఎన్నో చేశారు ఆవిడ. చేసినాక ఎందుకు ఆవిడకు చేరు? అది శ్రీవాణి ట్రస్ట్ నేను నా తరఫు నుంచి స్టార్ట్ చేసుకున్నాను. అమ్మ ఉన్నప్పుడు చెప్పాను, చెప్తే దాని గురించి ఓకే అమ్మ చెయ్యి అన్నారు. సో నాకు మా ఇంట్లో ఒకతే అమ్మాయి, మిగతా పిల్లలందరూ గ్రాండ్ సన్స్, వాళ్ళందరూ అబ్బాయిలే. సో అప్పుడు ఎవరు పుట్టినా సిరి అని పెట్టుకోవాలి అన్నారు. సో సిరి వాణి ఇద్దరు పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టాలని ఒక ఆలోచన. రామనం తీర్థాల్లోనే చాలా యాక్టివిటీస్ చేశారండి. ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్ తరు అవి ఆల్మోస్ట్ మనకి 200-300 పిల్లలు అందులో కల్చరల్ యాక్టివిటీసు, డాన్సు, మనకి బాలానందం అని చిన్న ఉండేది సేమ్ అలాగే. ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు అక్కడ ఉన్న కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే. చాలామంది ఏంటంటే ఈ బిలో పావర్టీ లెవెల్ ఉన్న పిల్లలు, వాళ్ళు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, కల్చరల్ యాక్టివిటీస్, పబ్లిక్ స్పీకింగ్ ఎస్పెషలీ, అది ఒక టాపిక్లా తీసుకుని తాతయ్య గురించి, ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, విలువల గురించి, వాల్యూస్ గురించి, చిన్న చిన్న పద్యాల గురించి, వీటి కవిత్వాల గురించి డిఫరెంట్ పీపుల్ వచ్చి అక్కడ క్లాస్ చెప్పి 2-3 వీక్స్ అన్నోళ్ళు. ఇప్పుడు కంప్లీట్ సమ్మర్ వెకేషన్ వాళ్ళు వచ్చి అక్కడ చెప్పడం. దాదాపు ఇప్పుడు 280 మంది, 300 మంది పిల్లలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది అసలు కొంచెంలో స్టార్ట్ చేస్తే అది చాలా పెద్దగా అయింది. అది చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళంతా పేదవాళ్ళే, వాళ్ళకి మొత్తం ఫ్రీ, మనం ఏం ఛార్జ్ చేయము. సమ్మర్ క్యాంప్లో వచ్చి టీచర్లు ఎవరైతే చేస్తారో మన ఇన్స్టిట్యూషన్లో, ఏదైతే ఇప్పుడు చెరియాల్ పెయింటింగ్స్ వాళ్ళు ఉన్నారు మనందరికీ తెలుసు, చెరియాల్ పెయింటింగ్స్లో ఉన్న జనరేషన్స్ ఆఫ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రతి సంవత్సరం నాకు తెలిసి చాలామంది పిల్లలకి 5 సంవత్సరాల కోర్స్ ఏదైతే ఉందో మంది కంప్లీట్లీ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆవిడే స్పాన్సర్ చేస్తారు. అలా ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ని చేశారు, ఎంతోమందికి ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు, ఎంతోమందికి స్కాలర్షిప్స్లో హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు స్కాలర్షిప్తో పాటు ఇంకా వీడు ఏదో బొమ్మలు గీస్తున్నా అన్నాడు, దీంతో అన్నం రాదని వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి పిల్లలందరూ కూడా గ్రాడ్యుయేట్ అయ్యి చక్కగా సంపాదించుకుని మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు. అది మెయిన్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సంస్థని పుట్టించడంతో పాటు ఒక హ్యుమానిటీని కూడా కంటిన్యూస్గా దాన్ని కంటిన్యూ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎంతోమంది పిల్లలకి ఆవిడ స్పాన్సర్ చేశారు. ఎవరున్నారండి ఆయన ఎదుర్కోలేదు? ఆయన బాధ పడలేదు, బాధ పెట్టారు. ఆయన బాధపడే మనిషి కాదండి ఆయన. అసలు ఏంటి, ఎంత టెన్షన్ ఉన్నా ఆన్ అండ్ ఆఫ్. అందులో క్వాలిటీ చెప్పాలి మీకు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వెళ్తారు, వెళ్ళంగానే మైండ్ టక్మన్ స్విచ్ ఆఫ్. మళ్ళీ ఎక్కడ చేరినారు, ఇంటి చేరిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చేదాకా మళ్ళీ ఆఫీస్ గురించి ఆలోచించారు, ఎంత పెద్ద టెన్షన్ అయినా. అలా ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఒక అమ్మకి తాతకి తప్ప ఇంకెవరికి లేదు. అంటే దట్ మేక్స్ దేర్ మైండ్ టు డూ మోర్ థింగ్స్. అంటే ఒక పర్సన్ విస్తారంగా 10 పనులు ఒకేసారి చేయగలుగుతారు ఉన్న ఒక్క 24 అవర్స్కి, అంటే ఇదే నిదర్శనం. అలా మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, ఇలా చేయొచ్చు అంటే మేము ఎక్కువ కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి అందరికీ చెప్పి కన్విన్స్ చేసి ఈ 10 పనులు చేద్దామని కోఆర్డినేట్ చేస్తాం. వీళ్ళు 10 మందికి పది చెప్పేస్తారు, ప్రిపేర్డ్ అయ్యి ఆ 10 మంది పనులు వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ టైంకి వీళ్ళు చేయలేదు అనుకోండి, ఎందుకు చేయలేదు, ఇవేవి ఉండవు డిస్కషన్, నరుక్కుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఓ నీ 10 మంది పనులు 24 అవర్స్లో ఎట్లా చేశారు అబ్బా అనిపిస్తుంది. అంటే సైలెంట్గా అవతల వాళ్ళు ఐడియలిస్టిక్గా వీళ్ళు చేసే ప్రతి యాక్షన్ని వాచ్ చేస్తే 10 మంది పనులు ఒకే మనిషి చేయగలుగుతున్నారంటే 1000000 మందికి వీళ్ళు ఎందుకు రీచ్ అవ్వలేరు? 100,000 మందిని భయం తెలియదు కాబట్టి. ఆవిడకు భయం ఏం తెలియదే.
ఆవిడ ధైర్యం, ఆయన సైలెన్స్, ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్, ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యమే, దేని గురించి జంకరు. అలా అని గట్టిగా ఎవరిని నొప్పించి మాట్లాడరు. ఎప్పుడు కోపంగా ఉండగా నేను ఎప్పుడు చూడలేదు. నా చిన్నప్పటి నుంచి ఇద్దరిని ఇలా కోపం రాదా బాధ అయ్యేదా ఈ రెండు ఎమోషన్స్ ఎప్పుడు చూడమేంటి, చాలా గట్టిగా ఉంటారు, కొడతారండి. నేను చేసిన అల్లరికి కొడతాను అన్నారు కానీ నా అల్లరికి ఎప్పుడు కొట్టింది లేదు. అంతదాకా ఎవరిని పర్సనల్గా వెళ్ళరు. ప్రొఫెషన్స్లో కానీ దీంట్లో కానీ ఒక అడ్వైస్ ఇచ్చి వెళ్తారు తప్ప మనం అడిగితేనే, మళ్ళీ లేకపోతే అనవసరంగా చెప్పరు. కోపం వస్తే కూడా ఒక్కటే ఏంటంటే ఆవిడ మాట్లాడలేదు కోపం వచ్చిందంటే మనం అసలు అవతల వాళ్ళని చచ్చిపోవాలి. అయ్యి బాబా ఈమె మాట్లాడేస్తే చాలని అంటే ఆ కోపం వచ్చిన సైలెన్స్ తోటే మాట్లాడిచ్చేవాళ్ళు. అండ్ ఆవిడ కోపం వచ్చే సైలెన్స్తో ఎలా ఉంటుందో అది మేము అందరం అనుభవించాం. సో అందుకే ఆవిడని కంఫర్టబుల్గా ఉంచడమే ఇప్పుడు కావాలి మనకి మెయిన్. గెలుపు ఓటమి చెప్పాలంటే ఆల్రెడీ ఆవిడ గెలిచారు. ఈ ఏజ్లో ఇంత పెద్ద టాస్క్ తీసుకుని ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో చల్ చేద్దామంటే ఒక సక్సెస్. అందులో ఎన్ని ఓట్లు పడ్డాయి ఎన్ని ఓట్లు పడలేదని కాదు కదండి, ఆ వయసుకి ఆ అనుభవానికి తాత లెగసీగా ఇప్పుడు తీసుకోకపోతే ఇమాజిన్. ఆవిడ ఆలోచనలో ఆలోచించండి, ఇంత పెద్ద ప్రివిలేజు తాత పేరుతో నెక్స్ట్ లెగసీ రావాలన్నప్పుడు ఆయన పేరుతో పాటు ఆవిడ మీద ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారంటే ఆవిడ నమ్మకం లేకుండా చేయరు కదా. ఒక్క 1% ఆవిడ కాన్ఫిడెన్స్ ఉన్నా చేస్తుంది కదా. సో మా దృష్టిలో ఆవిడ తీసుకోవడమే ఫస్ట్ సక్సెస్. విన్ ఆర్ లూజ్ వి డోంట్ బాదర్. అండ్ ఆవిడ కూడా ఆయన విస్తృతంగా ఉన్న పర్సన్, ఆయన లెగసీకి ఏమి అవ్వదు. ఆవిడ ఆయనని ఎలా క్యారీ చేసుకున్నారో ఇంకొక 10 తరాలు చెప్పుకోవటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం లేదు. జీవితం ఎన్ని రకాలుగా వస్తుంది, ఎలా మారిపోతుంది, అందులో మారాల్సిన పరిస్థితి లేనే లేదు. ఆవిడ క్యారెక్టరు, ఆవిడ లెగసీ ఎట్టి పరిస్థితుల్లో భంగం జరగదు. ఆవిడ రాజకీయాలకు బాగా దూరంగానే ఉండేవారు. అంటే ఇది ప్రాబబ్లీ తాతే ఇంత క్లోజ్గా అన్ని సంవత్సరాలు దాదాపు 60 ఇయర్స్ పైన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఆయన చేయాల్సినవన్నీ చేసిన తర్వాత ఒక అడ్మిరేషన్ టువర్డ్ పాలిటిక్స్ ఉంది తప్ప ఆవిడ అప్పుడు దాన్ని ఈ మొత్తం జీవితంలో చూశారు కాబట్టి అప్పుడు అది కెరియర్లో తీసుకోకపోవటానికి ఆ లాస్ట్లో ఆయన చనిపోవడం వారి ఇవన్నిటి కూడా ప్రభావితం అయి ఉంటారు. లేకపోతే 16 సంవత్సరాలు ఎందుకు పడుతుంది. కాంగ్రెసే, అది ఒక పార్టీనే కాబట్టి చెప్పాను కదండి, పనిచేస్తారు, రిటర్న్ ఆలోచించరు. కొంచెం బాధపడి ఉంటారేమో కానీ మేము ఎప్పుడు విమర్శించంగా కోపంగా అయితే అనిపించింది మాకు, అంతేగాని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. మనకే అనిపిస్తుంది బట్ బయటపడరు. ఎవరు ఏ తప్పు చేసినా కానీ ఆవిడ ఇలా ఎందుకు చేస్తావు అని ఎవరిని అనరు కాబట్టి నా దృష్టిలో మనసులో ఏమన్నా ఉంటుందేమో కానీ బట్ మాకెప్పుడు కామెంట్ చేయలేదు. ఈ పార్టీ సంగతి చూద్దాం, అసలు ఈ పార్టీ ఇలా ఎందుకు ఇలా వ్యక్తిగతంగా ఆవిడ ఎప్పుడు అంత చిన్నగా ఆలోచించరు. బట్ ఎవరికి అంత డిస్టెన్స్గా రీచ్ కూడా అవ్వరు తొందరగా, ఎందుకంటే ఆవిడ అభిప్రాయాలు కానీ షీ నెవర్ షేడ్ అండ్ గెట్ యాంగ్రీ లైక్ ఎనీబడి ఎల్స్. అది ఇది కూడా వన్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ పర్సనాలిటీ, అన్షేకబుల్ పర్సన్ అని అంటారు కదా. సో స్తంభంలా గంభీరంగా ఉండడంలో అమ్మకి ఇంకెవరూ లేరు. అమ్మ అంత బాగా స్తంభం కంపోజ్డ్గా ఉండేవాళ్ళని నేను నా లైఫ్లో చూడలేదు. తాతయ్య తర్వాత ఇంకా అమ్మని, వాళ్ళిద్దరూ ఇట్స్ లైక్ మిరర్స్. ఒకళ్ళనొకళ్ళు చూసి తాతయ్యలో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఇవిడికే వచ్చాయి, మేమంత దగ్గర నుంచి చూస్తున్నాం కదా. సో నాకైతే అలాగే అనిపిస్తుంది. చాలా సాఫ్ట్, చాలా మెత్తట, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, ఎప్పుడు చెద్దం పట్టు అన్నట్టుగా ఉంటారు తప్ప షీఈస్ నాట్ హైపర్, షీఈస్ ఆల్వేస్ కంపోజ్డ్. ఏదైనా ప్రాబ్లం ముందు పడితే దాన్ని దున్నుకుండు చేసుకుంటూ వెళ్ళిపోదాం అంటారు తప్ప దాని గురించి విమర్శించటాలు, కామెంట్లు చేయటాలు, ఇంట్రోస్పెక్ట్ చేసి అనవసరంగా దాంట్లో డీప్గా వెళ్ళిపోతారు. చాలా చేస్తారండి. ఆవిడ ఎస్డిఆర్ కాలేజ్ అని గజ్వేల్లో ఉంది, రెమ్మన్గూడలో. అక్కడ పక్కనే ఎయిడ్స్ విక్టిమ్స్ వాళ్ళే ఉంటారు. సో ఆ కళాశాలలో ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఈ ఈ ఆర్ఫన్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్. సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వసతి, మెడికల్ సర్వీసెస్ అన్నీ ఎవ్రీ 3 మంత్స్, వెదర్ చేంజింగ్ క్లోత్స్ ఇవన్నీ కూడా వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైనా కానీ ఎస్డిఆర్కి దగ్గరలో ఉంటారు కాబట్టి ఆ కాలేజ్లో ఫస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్ ఈ పిల్లలతోటి చేపిస్తాం. ఎందుకంటే ఎంత మంచి ఆర్ఫన్స్ అయినా కానీ వాళ్ళకి సంతోషం తెలియదు, వాళ్ళు ఎందుకు డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ తెలియదు. చిన్న చిన్న పిల్లలు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి మనకి 18 ఏళ్ళ దాకా ఉన్నారు. సో వాళ్ళల్లో ఉన్న సంతోషాన్ని ఈవిడ చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది కానీ తండ్రితో ఉన్న అనుభవం చాలా తక్కువ టైం.
అందరికీ వాళ్ళ తల్లిదండ్రులు బోల్డెన్ అన్నవస్ మనతోటే ఉంటారు కదా మరి ఈయన దేశానికి ఎప్పుడో వెళ్ళిపోయి అందరికీ చేసుకుంటూ వెళ్ళిన పర్సనే మరి తల్లిదండ్రుల్ని మిస్ అవుతే ఎలా ఉంటుందన్నది కంప్లీట్గా ఉంటే ఎలా ఉంటుందో మమ్మీకి తెలుసు కాబట్టి వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వడం వాళ్ళని చీర్ఫుల్ చేయడం వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేయడం అనేది ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తారు సో అక్కడైతే తప్పకుండా ఆవిడ ఎవ్రీ ఇయర్ 5-6 యాక్టివిటీస్ చేపిస్తాము వాళ్ళకి ఏదో ఒక రకంగా వెళ్ళి ఇంటరాక్ట్ చేయటము ప్లస్ వాళ్ళకి కావాల్సిన వసతులు ఇవ్వటం ఇవన్నీ చేస్తారు కస్తూర్బా లాంటి ప్లేసెస్లో కూడా ఆవిడ చేస్తారు చాలా విస్తృతంగా చాలా ఆర్గనైజేషన్స్కి డిఫెండమ్ వాళ్ళకి అసలు చెప్పాలంటే ప్రతి సంవత్సరం మనకి ఫిజికల్ డిజేబిలిటీస్ ఉన్న పిల్లలు యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న పిల్లలు ADHD ఉన్న పిల్లలు వాళ్ళందరికీ ప్రత్యేకంగా తన డిపార్ట్మెంట్లోనే ఎక్స్క్లూజివ్గా డిస్కౌంట్స్తో అడ్మిషన్ ఇస్తారు ఎందుకంటే ఆర్ట్ ఈజ్ వన్ థింగ్ విచ్ స్టాప్స్ యువర్ యాంగ్జైటీ అదే ఆవిడ చాలా బిలీవ్ చేస్తారు అండ్ దాదాపు మన దగ్గర 30 ఏళ్ళ నుంచి ఎవ్రీ బ్యాచ్ ఒక 10 మంది పిల్లలు ఉన్న ఈ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు దాన్ని కెరియర్గా ఎంచుకుని పాస్ అయ్యి సెటిల్ అయిన వాళ్ళు ఇది ఎక్కడ మనకి దొరకదు ఇలాంటి సక్సెస్ అంటే నార్మల్గా ఉన్న పిల్లలకి ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు ఇలాంటి లోపంతో ఉన్న పిల్లల్ని కూడా ఆర్ట్లో కెరియర్గా చేయటం ప్రభావితం చేయటం వాళ్ళని చదివించుకొని బయటికి వెళ్ళేసరికి వాళ్ళకి జాబ్స్ రావడం ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇది ఒక లీడర్ కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి అంటే తనలో తనకి ఎంత నమ్మకం ఉంటే ఇలాంటి పనులు చేయగలుగుతారు జీవితంలో ఆడపిల్లలు అనేది ఆవిడకి అసలు ఆవిడ లక్కీగా మేము ముగ్గురు ఆడపిల్లలమే మేమే మంచైనా చెడైనా బట్ ఆడపిల్ల మగపిల్లలు అన్నది నాకు ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి చెప్పలేదు ఎప్పుడు చూడు నేను బాయ్స్ డ్రెస్ లాగా ప్యాంట్లు వేసుకుని ఇవి వేసుకుని అవి వేసుకుని ఏవో తిరిగేదాన్ని అల్లరి చేసేదాన్ని అసలు మాట వినిపించుకునేదాన్ని ఎవరి మాట వినిపించుకునేదాన్ని కాదు అసలు ఎప్పుడు ఆమె నువ్వు అమ్మాయివి నువ్వు అబ్బాయివి అలా ఎప్పుడు చెప్పలేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తలకాయ అంతే యు ఆర్ అ బీయింగ్ దట్స్ ఇట్ నువ్వు ఏం చేయగలవో నువ్వు ఎవరికి తక్కువ కాదు వాడు అబ్బాయి కాబట్టి వాడు ఎవరికి తక్కువ కాదు నువ్వు ఎవరికి తక్కువ కాదు వాళ్ళకన్నా నువ్వు తక్కువ అసలే కాదు అలా ఎప్పుడు మాకు జెండర్ డిఫరెన్స్ చూపించలేదు అంటే ఆవిడ చిన్నప్పుడే ఎంతో ఎక్స్పోజర్ వచ్చింది తండ్రి పట్ల గౌరవంతో తనకు వచ్చిన అనుభవంతో ఎంతో విస్తృతంగా షీ గాట్ ఎక్స్పోజ్డ్ ఆవిడ వైఫ్ లాగా మమ్మల్ని చక్కగా గ్రూమ్ చేశారు వర్కింగ్ ఉమెన్ లాగా చేశారు ఒక టీచర్లా చేశారు ఒక ప్రొఫెసర్లాగా చేశారు అంటే అందరికీ అన్ని రంగాల్లో కొంత టైమే ఉంటుంది ఈవిడ అన్నిటినీ అనుభవించుకుంటూ అందరికీ ఎక్స్పోజర్ ఇచ్చారు సో ఆవిడ ఆడమొగ అనేది ఎలా పెడతారు ఎప్పుడు మా టైంలో ఎప్పుడు చేయలేదు ఇప్పుడు కూడా ఎప్పుడు ఆడమొగ భేదం అనేది లేదు చాలా ప్రోత్సహిస్తారండి అమ్మాయిలు అయితే ఇంకా అసలు మామూలుగానే మీరు దేనికి తక్కువ లేరని బాగా ఎన్హాన్స్ చేస్తారు ఎంపవర్ చేస్తారు బాగా అండ్ వాళ్ళు లేని సెల్ఫ్ ఎస్టీమ్ని కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ని ఎంపవర్ చేస్తారు చక్కగా అంటే కొంచెం వెనకపడ్డా వాళ్ళని నువ్వు చేయగలవు అని ప్రోత్సహిస్తారు ఇప్పుడు తను తీసుకున్న సబ్జెక్ట్స్లో ఎస్పెషలీ కళాకారులని హే నీకు తెలుసా నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అనగానే అరే మా ఇంట్లో నన్ను ఎప్పుడు ఎవరు ఏం మంచిగా ఉన్నావు అని అనలేదేంటి అంటే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసరికి వాడికి తెలియకుండానే ఆ అమ్మాయికి తెలియకుండా ఇంతకన్నా బాగా చేస్తారు ఆ ఎన్విరాన్మెంట్ని ఆవిడ క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంటు దాంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు బికాజ్ ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఇప్పుడున్న తరంలో మనకే మన పిల్లల గురించి తెలియని తరం అలాంటిది ఆవిడ అలా బ్రింగింగ్ అప్ చేశారు కాబట్టి ఆవిడ ఇంకా బాగా అచీవ్ చేస్తారు అండ్ ఆవిడ చాలా మంచి ఎన్విరాన్మెంట్ యూత్కి చాలా ఫ్రీడమ్ ఇస్తారండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను నేను విదేశాల నుంచి సెటిల్ అయ్యి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సెటిల్ అవ్వాలనుకున్న టైంకి యాన్యువల్ డే అది అయ్యేసరికి మేమంతా అమెరికాలో ఉన్నవాళ్ళం కొంచెం వెనకబడ్డ వాళ్ళం అనమాట హైదరాబాద్లో ఉండి కాలేజీలు నడిపిస్తున్న ఆవిడ చాలా అంటే ఇక్కడ యంగ్స్టర్స్ తోటి యూజువలీ 16-22 ఇయర్స్ మధ్యలో ఉంటారు కాబట్టి తరంతరం ఏం మారుతుంది ఎలాంటి టెక్నాలజీ వచ్చింది అలాగే పిల్లలు ఎంత మోడర్న్గా ఉన్నారని డే టు డే ఆవిడ ఇక్కడే క్యాంపస్లోనే ఉంటారు కాబట్టి 24/7 ఆవిడ తెలుసు సో పిల్లలకి క్రికెట్ ఆడుకోమన్నారు యాన్యువల్ డేకి ఇచ్చేసేమన్నారు అది చేసేమన్నారు నేను ఫుల్ అప్సెట్ ఏంటమ్మా డీజే ఏంటి డీజే కాలేజీలో సరస్వతి దేవి ఆలయం ఉంది ఎక్కడ ఉన్నావు నువ్వు అసలు వాళ్ళని ఎంకరేజ్ చేయమన్నా పోటీ ఎట్లా క్రికెట్ ఎట్లా ఆడతారో వాళ్ళు ఇలాగ డీజే చేసుకుంటారు నాకు అసలు గూజ్ బంప్స్ మన కాలేజీలో ఇలా చేయటం ఏంటి ఇంత కన్జర్వేటివ్ కాలేజ్ కదా అని నాకు క్లాస్ స్పీకర్ నేను ఇంకా వెనకబడి ఉన్నాను ఇండియన్ మిస్ అయ్యాము అది ఇది అక్కడంతా కల్చరు మిస్ అవుతుంటాం దేశాన్ని మిస్ అవుతాం కదా మనం చిన్న పాటి దునియాను క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ ఆవిడ నాకే చెప్పారు చెప్పేది లేదు వాళ్ళు ఎలా ఆడుకుంటారో ఎలా చదువుకుంటారో అలాగే ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలుసు ఎలా చేయాలో అలా ఆవిడ బాగా ప్రోత్సహించి చేయించేది సో ఆ విషయంలో మాత్రం చాలా మోడర్న్ ఎలా అయితే మా తాతయ్య ఎంత మోడర్న్ తాతయ్యనో ఈవిడ ఆయనకు మించి మంచి ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తుంది కన్స్ట్రక్టివ్గా అట్ ద సేమ్ టైం ఆవిడ తెలుసు పిల్లలతో ఎలా చేయించాలి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అన్నది బాగా
పట్టి మరీ చూస్తారు ఆవిడ. ఒక మదర్లానే చూస్తారు ఇక్కడ అందరూ. అండ్ ఆవిడ దగ్గర పనిచేస్తున్న పిల్లలు కానీ టీచర్స్ కానీ ఎస్పెషలీ ఇక్కడే చదువుకుని ఇక్కడే పాస్ అయ్యి ఇక్కడే టీచింగ్ అన్న ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. అంటే ఒక రెండు జనరేషన్స్ మూడు జనరేషన్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి ఉన్న పిల్లలు చదివి వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ ఇక్కడే టీచ్ చేసి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారంటే ఇంతకన్నా మించిన సంతోషం ఏముంది. ఇన్సెప్షన్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే నెక్స్ట్ తరం వాళ్ళు ఉన్నారు, ఇదే కెరీర్గా ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలా మూడు తరాలకి ఆవిడ మంచి ఎగ్జాంపుల్లా, మంచి ఐడియలిస్టిక్ ఉమెన్లా అయ్యారు మాకు. తాతలాగా తప్పకుండా చేయగలరు. ఆవిడ తాతగారి అంశం కాబట్టి ఆ జీన్స్ తప్పకుండా ఉంటుంది. ఆవిడకి ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా ఆవిడ చేయగలన నమ్మకం నాకుంది. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.